తెలుగుదేశం పార్టీ నేతలు హుందాగా నడుచుకుంటూ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హితవు పలికారు. జగ్గంపేటలోని ఎమ్మెల్యే చంటిబాబు మీడియాతో మాట్లాడుతూ గొల్లలగుంట గ్రామంలో శ్రీనివాస్ మరణం పట్ల తాను చింతిస్తున్నానని ఎమ్మెల్యే చంటిబాబు అన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నడూ ఎలాంటి దుర్ఘటనలు జరగలేదని శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ శవ రాజకీయం చేస్తున్నారని, అవసరమైతే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఒక మరణాన్ని రాజకీయం చేయవద్దని చంటిబాబు హితవు పలికారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నేలమట్టం అవుతుందని ఆయన జోషం చెప్పారు. వారు అడిగితే తమ పార్టీ అభ్యర్థులను విత్డ్రా చేయించి ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే చంటిబాబు ప్రకటించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం అదే, కేవలం రాజకీయ దురుద్దేశం, రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ఉద్దేశంతో ఇంతవరకు ఈ వ్యవహారం వచ్చింది తప్ప దానికి వారి యొక్క రాజకీయ కోణంలో ఆలోచించడం వల్ల, రాజకీయం చేద్దామనేటువంటి ఆ దురుద్దేశం వల్ల ఒక కుటుంబం బలైపోయిందని చెప్పేసి నేను ఇవాళ మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి రాజకీయాలు వదిలేయండి. ఖచ్చితంగా ఏమైతే ఇప్పుడు వారికి తెలుసు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఆ శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి నా గురించి నా యొక్క నిబద్ధత గురించి వారికి తెలుసు. ఖచ్చితంగా ఆ కుటుంబం నేను ఆదుకుంటాను. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి అంటే ఇప్పుడు మనం ఏదో మనిషిని ఎలాగ తీసుకురాలేం, కానీ ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఒక కుటుంబ సభ్యుల్లాగే నేను ఒక శాసనసభ్యునైనా కానీ ఒక